జిల్లా దుబాక మండలం మోడల్ స్కూల్ లచ్చాపేట ఎన్నికలు సక్రమంగా జరగాలని ఎలక్ట్రానిక్ మిషన్లు పరిశీలించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రామేశ్వర్ సాక్షి కాంగ్రెస్తో మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని అన్ని రకాల సౌకర్యాలు ఎన్నికల సిబ్బందికి చేయాలని ఆదేశించారు. అది కూడా ఓటర్లందరూ కూడా గమనించి బిఎల్ఓ దగ్గర కానీ లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు కానీ ఓటర్ స్లిప్స్ తీసుకోవాల్సిన పోతున్నాం. అలానే కొత్తగా ఎన్రోలైన ఓటర్స్ కూడా ఎపిక్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నేను 9,907 వరకు ఎపిక్ కార్డ్స్ వచ్చాయి. అవన్నీ కూడా కొత్త ఓటర్లకి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా పోలింగ్ స్టేషన్లలో కూడా సరైన వసతులు ఏర్పాటు చేయడం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈవీఎం కమిషనింగ్ మనకి 261 పోలింగ్ స్టేషన్లతో పాటుగా రిజర్వ్ వాటికి కావాల్సిన బ్యాలెట్ పేపర్స్ బ్యాలెట్ యూనిట్ సిద్ధం చేయడం, అలానే ఇంకా మీద కంట్రోల్ యూనిట్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం, వీటితో పాటుగా ప్రజలందరికీ కూడా ఈవీఎం పట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఈవీఎం విషయంలో కానీ దాన్ని చూపెట్టి ఎలా చేయాలి ఏంటనే దాని మీద కూడా మాకు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఈవీఎం మెషిన్స్ గత నిన్నటి నుంచి ప్రతి గ్రామంలో తిరగడం జరుగుతుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని కూడా ఓటర్లందరూ తెలుసుకొని పెద్ద ఎత్తున 11వ రోజు మన అసెంబ్లీ సెగ్మెంట్ మన దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువ ఓటర్లు ఓటింగ్లో ప్రతి పాల్గొని ఈ ఎలక్షన్స్ విజయవంతం చేయవలసింది కోరుతున్నారు.